శివరాత్రి అనగానే అందరికీ విశాఖ సాగర్ తీరం గుర్తొస్తుంది. ముఖ్యంగా కళాబంధు దీనబంధు శివభక్తుడు అయినటువంటి టి సుబ్బిరామిరెడ్డి ప్రతి ఏటా కూడా విశాఖ సాగర్ తీరాన పెద్ద ఎత్తున మహాకుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన ఈరోజు చెప్తున్నటువంటి కుంభాభిషేకం తాలూకా వివరాలను మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. కుంభాభిషేకం మహాశివరాత్రి నాడు కుంభాభిషేకం చేస్తే ఈశ్వరుడు మనం చల్లగా చూస్తాడు, మన శక్తి ఉద్భవిస్తుందని చెప్పి మనకి ఎప్పుడు కూడా నమ్ముతున్నాం మనం. నేను ఈశ్వర భక్తుడిగా మా ఆ భక్తి యొక్క శక్తితో నాకొక్కటికే కాకుండా ప్రజలందరికీ కూడా శక్తి కలగాలి, విశాఖ ప్రజలను చల్లగా చూడాలి, ఇక్కడ హాయిగా ఉండాలని చెప్పి భావంతోనే 32 సంవత్సరాల నుండి కుంభాభిషేకం కోటి శివలింగాలను ప్రతిష్ఠ చేసి చేయిస్తున్నాను. ఈ సంవత్సరం మనకు విశేషం సోమవారం మహాశివరాత్రి రావడం ఒక అద్భుతమైన విశేషం. ఈరోజు 150 మంది కళాకారులతో 20 గంటల సేపు ఏకగ్రీవంగా కంటిన్యూస్గా రకరకాలైనటువంటి భక్తి భావన అయినటువంటి సంగీత కార్యక్రమాలు, నృత్య కార్యక్రమాలు, పద్య కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేశాను. జాగరణతో కూడా ఈశ్వర శక్తి అనుభవిస్తుందని తెలిసిన విషయమే. రాత్రి జాగరణ చేసే భక్తులకి మరి ఈశ్వరుడు యొక్క శివనామం స్మరణ చేయడానికి భక్తితో ఒక భావన చేసే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా శివనామంతో ఏర్పాటు చేస్తారని తెలియజేస్తాను. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏదైతే శివరాత్రి నాడు పూర్తిగా జాగరణ చేస్తూ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఈ శివనామ స్మరణ చేయడం ద్వారా ప్రకృతి ప్రమాదాల నుంచి పూర్తిగా మనందరం కూడా రక్షించబడతామని చెప్పి ఏదైతే తన శివభక్తి ఉందో ఈ నేపథ్యంలో దాదాపు 32 సంవత్సరాల నుంచి ఏకదాటిగా తాను ఈ కుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నానని చెప్పి మరోవైపు ఈ ఏడాది ప్రత్యేకంగా కళాకారులందరితో ముఖ్యంగా రెబల్ స్టార్ కృష్ణరాజు ఏదైతే భక్త కన్నప్పగా పేరుగాంచినటువంటి కృష్ణరాజు అదేవిధంగా సుమన్ ఇతరతర కళాకారులందరితో దాదాపుగా 20 గంటల పాటు నిర్విరామంగా ఇక్కడ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న విశాఖ వాసులు అందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకోబట్టి ఈరోజు సాగర తీరాన ఇటువంటి మహాకుంభాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పి టి సుబ్బిరామిరెడ్డి మనతో చెప్పడం జరుగుతుంది. కరుణ్ పట్నాయక్తో కరుణ్ కుమార్ నెంబర్ 1 న్యూస్ వైజాగ్.